హలో అండి, మనం వాషింగ్ మిషన్లో బట్టలతో పాటు పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్స్ కానీ కర్టెన్స్ కానీ కాళ్ళ పట్టాలు కానీ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు వేస్తాం. బట్ షూ కూడా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాం. సో ఇక్కడ మధ్యలో రాడ్ ఉంటుంది కదా, రాడ్కు అటువైపు ఇటు సైడ్ మాత్రమే షూ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏ బట్టలు వేసినా కూడా ఇక్కడ డ్రమ్ లోపల ఈ రాడ్స్ అనేది వీ షేప్లో ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. సో ఇదైతే మాకు ఐఎబి పర్సన్ అయితే చెప్పేళ్ళిండు. సో వీ షేప్లోనే పెట్టుకొని బట్టలు వేసుకోవాలండి. ఈవెన్ మనం ఏది వేసినా, సో నార్మల్గా అయితే నేను ఐఎబి ప్లఫ్ యూజ్ చేస్తా, అంటే లిక్విడ్ యూజ్ చేస్తా, ఐఎబి వాళ్ళు ఇచ్చిందే. ఎప్పుడైనా వాషింగ్ మిషన్కి అసలు సర్ఫ్ అయితే యూజ్ చేయొద్దండి, ఎక్కువ లిక్విడే యూజ్ చేయాలి. ఎందుకు లిక్విడ్ యూజ్ చేయాలి అనుకుంటే మనకు వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది కాబట్టి లిక్విడ్. సర్ఫ్ అయితే మనకు వాషింగ్ మిషన్ పైప్స్లో, మధ్యలో డ్రమ్ ఎడ్జెస్లో, కింద అంతా సర్ఫ్ అనేది ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి అసలు సర్ఫ్ అయితే యూజ్ చేయొద్దండి. ఈవెన్ ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా ఏదైనా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ చాలామంది వాషింగ్ మిషన్ అంటే బట్టలు కంప్లీట్ అంటే క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్యాప్ అనేది ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. అలా ట్యాప్ అనేది ఆఫ్ చేసుకొని పెట్టుకోకపోతే పైప్ మధ్యలో వాటర్ అనేది అలానే ఉండి పైప్స్ అనేది తొందర పాడైతాయండి. సో ఎప్పుడైనా మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, అదేవిధంగా పైప్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోవాలి వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో నేను ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ వాష్ అనేది పెట్టుకుంటున్నా. షూకి వచ్చేసి టెంపరేచర్ అనేది 30లో ఉంటే నేను 40లో పెట్టుకున్నా అండి. 60లో అయితే మరీ ఎక్కువ హీట్ వాటర్ వస్తాయి, సో అది అవసరం లేదు అనిపించింది నాకు. ఎక్స్ప్రెస్ వాష్ అయితే మనకేంటంటే మనం టెంపరేచర్ ఎక్కువ చేసిన కొద్దీ ఇక్కడ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. 40 అయితే మనకు 40 మినిట్స్ అలా వచ్చింది. సో నేను 30 మినిట్స్ పెట్టుకుందాం అనుకున్నా. అలా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళి టైం సేవర్ ఉంటుంది. సో టైం సేవర్లో సేవ్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ మనకు 30 మినిట్స్ అలా వస్తుంది. ఒకవేళ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ టైం అనేది చేంజ్ అయిపోతుంది అండి. సో టెంపరేచర్ని బట్టి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డ్రమ్ చూపిస్తున్నా. సో ఇందులో వచ్చేసి మనం షూ వేసుకున్నాం, అదేవిధంగా లిక్విడ్ అనేది వేసుకున్నాం కదా. సో లిక్విడ్ మొత్తం తీసేసుకుంది, నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టుకున్నా. సో వాటర్ అనేది వస్తుంది కదా, వచ్చేసిన తర్వాత కొంచెం సౌండ్ అనేది వస్తుందండి వాషింగ్ మిషన్కి. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం షూ వేసేవాళ్ళు ఏంటంటే మనం బట్టలు వేస్తే ఎక్కువ సౌండ్ రాదు, బట్ ఈ షూ కాబట్టి పైనుంచి కిందికి అట్లా పడతా ఉంటే కాబట్టి కొంచెం డబ్ డబ్ అనే సౌండ్ వస్తుంది. ఒకవేళ ఈ సౌండ్ రాకుండా ఉండాలంటే, అంటే మామూలుగా వాష్ చేయాలి అనుకుంటే అందులో క్రాడిల్ వాష్ అని ఉంటుంది, సో అది పెట్టుకుంటే ఇట్లాంటి సౌండ్ ఏం రాదు. సో ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకైతే చెప్తున్నా కొంచెం సౌండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న మురికి మొత్తం ఇట్లా ఎడ్జెస్ట్ అయితే వచ్చిందండి. సో ఎప్పుడైనా మనం వాషింగ్ మిషన్లో అంటే కాళ్ళ పట్టాలు కానీ లేదంటే ఇట్లాంటి షూ కానీ ఎక్కువ మురికి ఉన్నవి వేసినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రమ్ అనేది డెఫినెట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసేసుకోకపోతే డ్రమ్ అనేది మనకి ఎక్కువ ఇయర్స్ అస్సలు రాదు. మనం ఏ వస్తువు అయినా, ఈవెన్ వాషింగ్ మిషన్ అయినా, ఏసీ అయినా, ఏ వస్తువు అయినా మెయింటెనెన్స్ బట్టే మనకు వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ ఇయర్స్ వస్తుంది. సో ఇక్కడ టైం అనేది కంప్లీట్ అయిపోయింది 30 మినిట్స్. సో ఎండ్ అయిపోయింది. తర్వాత మనం స్విచ్ అనేది ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం. షూ అయితే చాలా క్లీన్ అయిపోయాయి అండి, చాలా అంటే చాలా షూ క్లీన్ అయిపోయాయి. సో ఏంటంటే మనం ఎలాంటి షూ వేసుకోవాలి వాషింగ్ మిషన్లో అంటే, కొంచెం బ్రాండెడ్ షూ ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకోవడం వల్ల మనకి వాషింగ్ మిషన్లో అంటే పాడయ్యే ఛాన్సెస్ ఉండయి. సో ఇవి వచ్చేసి మంచి షూ అండి, కొంచెం కాస్ట్ ఎక్కువ, బ్రాండెడ్ షూ కాబట్టి వీటికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఈ అంటే కొంచెం చీప్లో తక్కువ కాస్ట్లో అలా ఉంటాయి కదా, ఇది వచ్చేసి మీకు చూపిస్తున్నా. అది మురికి కాదు, థ్రెడ్ అనేది డిజైన్ అనేది అలా వచ్చిందని మీకు చూపిస్తున్నాను. సో ఇవైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా తెల్లగా అయిపోయాయండి. సో నెక్స్ట్ వచ్చేసి వీటిని ఒక 5 to 10 మినిట్స్ ఎండలో పెట్టుకోవాలి. దీనివల్ల వాటికి ఏమైనా స్మెల్ ఉన్నా కంప్లీట్గా పోతుంది. సో ఈ షూ వచ్చేసి దీనికి షూకున్న మురికి మొత్తం డ్రమ్కు సైడ్స్కి అంతా పట్టేసి ఉంటుంది కాబట్టి, సో చూడండి మీకు చూపిస్తున్నా అంత అంటే స్కేలింగ్ అలా ఫామ్ అయిపోయింది. సో మురికి మొత్తం ఇట్లుంది. ఎప్పుడైనా మనం కొంచెం డస్ట్ ఉన్నా, ఏవైనా కాళ్ళ పట్టాలు కానీ షూ కానీ నెక్స్ట్ ఎలాంటి డస్ట్ ఉన్నా వాటిని వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కింద మనకి ఇది ఉంటుంది కదా, ఈ కంపార్ట్మెంట్ క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా డ్రమ్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా క్లీన్ చేసుకోవాలి అనిపిస్తే డీస్కేలింగ్ పౌడర్ అట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వేసిన ఒక 1/2 అవర్కి డీస్కేలింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి. మనం మురికి ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఎప్పుడు మా వాషింగ్ మిషన్లో వేసినా మనం వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇట్లా నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయొద్దు.
ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ డస్ట్ అనేది వాటికి ఉన్న మురికి మొత్తం ఇందులో ఫామ్ అయిపోయి మనకు వాషింగ్ మిషన్ అనేది తొందర పాడవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆ షూకున్న నెక్స్ట్ ఒక ఒక షూ ఏమో బ్రాండెడ్ షూ వేసిన, ఇంకోటి ఏమో నార్మల్ షూ వేసిన. నార్మల్ షూకున్న పైన లేయర్ ఉంటుంది కదా, అది అనేది ఇక్కడ కింద ఫామ్ అయిపోయింది. సో దీన్ని వచ్చేసి మనం ఎప్పుడు స్టీల్ వాటితోటి వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేసేసుకోవద్దండి. ఇలాంటి స్మూత్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, సో వాటితోటి ఇలా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో వాటర్ కొట్టేస్తే మొత్తం బయటకు వస్తుంది మొత్తం మురికంతా. సో ఒక 2-3 మినిట్స్ మొత్తం దీన్ని అనేది మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. దీంతోపాటు మన డ్రమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ మంత్లీ వన్స్ అన్న లేదంటే మంత్లీ 2 టైమ్స్ అన్న వాషింగ్ మిషన్కి డీస్కేలింగ్ పౌడర్ అంటే టబ్ క్లీనింగ్కి అయితే వేయాలి. టబ్ క్లీనింగ్కి ఐఏబి వాళ్ళు ఇచ్చిన డీస్కేలింగ్ పౌడర్ ఉంటుందండి. ఏ వాషింగ్ మిషన్కైనా ఆ డీస్కేలింగ్ పౌడర్ ఉంటుంది, ఎల్జీకి, శాంసంగ్కి, ఐఏబికి, బోష్కి. సో ఇట్లాంటి ఏ వాషింగ్ మిషన్కైనా ఆ వాషింగ్ మిషన్ డీస్కేలింగ్ పౌడర్ ఉంటుంది, అది వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి కింద మొత్తం డస్ట్ అనేది ఉంది కాబట్టి దాన్ని బ్యాక్ సైడ్ ఇదే స్క్రబ్బర్ తోటి ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకొని తుడిచేసుకుంటే సరిపోతుంది. సో వాషింగ్ మిషన్ మెయింటెనెన్స్ కానీ, ఏసీ మెయింటెనెన్స్ కానీ, ఏ వస్తువు ఇవ్వని చిన్న వస్తువైనా మనం ఎక్కువ నీట్గా క్లీన్గా ఉంచుకుంటేనే అది ఎక్కువ ఇయర్స్ వస్తుందండి. సో ఇదైతే మెయిన్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.